నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, ముందుగా మీకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. ఈ సంవత్సరం ఆజాతిక అమృత్ మహోత్సవ్ వేడుకల్ని మనం జరుపుకోబోతున్నాం. ఆనాడు ఎంతోమంది మహనీయుల త్యాగాల ఫలితంగా ఇవాళ మనం ఇక్కడ ఇంతటి స్వేచ్ఛ వాయువుల్ని పీల్చుకుంటున్నాం. మరి ఆ మహనీయుల ఆ త్యాగాలు మనం అసలు ఏ విధంగా స్మరించుకోవాలి, మరి వారి నుంచి ఏం నేర్చుకోవాలంటారు అసలు? నిజంగా ఇవాళ చాలా మంచి టాపిక్ మాట్లాడుకుంటున్నామండి. సో ఇవాళ మనం ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నామంటే కేవలం వాళ్ళ యొక్క త్యాగ ఫలాలే. అవును. అండ్ మీరు ఇంకొకటి గమనిస్తే ప్రపంచంలో ఎక్కడా, నిజంగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడా లేనంత స్వాతంత్రం భారతదేశంలోనే ఉంది. ఎస్, మన దేశంలోనే అంత స్వాతంత్రం, అంత స్వాతంత్రం ఉంది. ఫ్రీగా మనం మాట్లాడుకోగలం, గట్టిగా ఎవరి గురించి నెగిటివ్గా కానీ పాజిటివ్గా కానీ ఏమన్నా చెప్పగలం. మీరు బయట ఎక్కడైనా చూడండి, మీరు ఇవాళ ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ లేదు. నిజంగా భారతదేశంలో పుట్టాలన్న అదృష్టం ఉండాలి. అయితే మనం ఈ బ్రిటిష్ వాళ్ళు మన పరిపాలించారు అన్న దానికి కొంచెం ఇంకా వెనక్కి వెళ్తే, అసలు ఎందుకు వాళ్ళు వచ్చారు? మనం రత్నాల గర్భ, మన దేశం రత్న గర్భ. భారతదేశం అంటే వజ్ర వైడూర్యాలు రోడ్ల మీద పోయి సమ్మారు భారతదేశాన్ని. అంటే అంత ఉచ్చ స్థితిలో ఉన్నాం మనం. మన పూర్వీకులు అంత ఉచ్చ స్థితి చూసి, అసలు వాళ్ళందరికీ ఓనమ్మలు రానప్పుడే మనం ఉచ్చ స్థితిలో కావ్యాలు రాసేసి సంస్కృతంలో ఎన్నో కావ్యాలు గ్రంథాలు రాసిన మనిషిలో మన వారసత్వం మనకుంది. మనకుంది, అవును. దానివల్ల వాళ్ళు ఇంత ఉంది అని సంపదని దీన్ని కొల్లకూడదామని చెప్పేసి ఫస్ట్ ఆ ఇబ్రహీం లోడి ముస్లిమ్స్ వీళ్ళు కూడా దండయాత్రలు చేసి ఒక 20 సార్లు ఓడిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ వచ్చినప్పుడల్లా తీసుకుంది. అంటే మనకు అంత సంపదని మనకి ఉండేది ఈ భారతదేశంలో ఉండేది. అయితే ఏంటంటే మనకి అలాంటి సంపదని చాలా కోల్పోయాం, అలాగే మానసికంగా ఎంతోమంది నష్టపోయాం. ఈ 300 సంవత్సరాల బ్రిటిష్ పాలనంటే మామూలుగా విషయం కాదు. సో ఎంతోమంది నిజంగా వాళ్ళు జీవితాలు అర్పించేసి మనకి ఇచ్చారు. కాబట్టి ఈ స్వాతంత్రాన్ని మనం చాలా స్మాల్ థింగ్ కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది 100 సంవత్సరాల పాటు కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఇవాళ మన భూమిని, మన నేలను మనకు అందించి వెళ్ళారు. అయితే ఇక్కడ వాళ్ళని స్మరించుకుంటూ రెండో పాయింట్ కూడా ఏంటంటే, వాళ్ళు ఎందుకు అంత త్యాగం చేశారు, ఆ త్యాగానికి ఫలితం మన గ్రోత్ గురించి, మన యొక్క సంతోషం గురించి, రాబోయే తరాలు బాగుండాలి అనే ఒక సంకల్పంతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి, మనం వాళ్ళని స్మరించుకోవటం ఎంత ఇంపార్టెంట్, ఆశయాలను మనం కూడా కొనసాగించాలి. అలాగే మన రాబోయే తరాలకు కూడా మనం ఆ వారసత్వం అందించాలి. అది మన యొక్క బాధ్యత. అంటే మనం ఎలా ఉండాలంటే చాలా సుఖ సంతోషాలతో ఉండాలి మనం, ఐకమత్యంతో. మెయిన్ ఇక్కడ ఏంటంటే ఎందుకు సాధించగలిగామంటే ఈ ఒక్క ఐకమత్యం అనే భావనే. అంతకుముందు ఏంటంటే ఇండియా మొత్తం ఈ రాజ్యాలకు విడిపోయి ఉండేది. అవునవును. ఒకరికి ఒకళ్ళు ఏమయ్యారంటే శత్రువులుగా ఉండేవాళ్ళు. ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మనకు వచ్చిన మెయిన్ ఉపకారం ఏం చేశారంటే మనలో మన ఐకమత్యాన్ని ప్రబోధించారు. మనం అందరం ఒక దగ్గరికి రావాలి, ఒక దాటికి చేరుకోవాలి. ఈ పండగలు కూడా ఈ మధ్య కాలంలోనే వాళ్ళ టైంలోనే మన యొక్క స్వతంత్ర వీరులు కలవటానికి అని చెప్పి ఈ పండగలన్నీ తీసుకొచ్చారు, ఈ ఈవెంట్స్ అన్ని తీసుకొచ్చారు. వాళ్ళందరూ తీసుకురావాలి, అందరూ మాట్లాడుకునే ఒక సందర్భాన్ని కల్పించాలని ఉద్దేశంతోనే ఈ గణపతి నవరాత్రులని, దుర్గా నవరాత్రులని, అది వరకు ఎవరిని కలనిచ్చేవాళ్ళు కాదు. ఇవన్నీ వీళ్ళు తయారు చేయటం వల్ల మనందరం కలవటం, సంతోషం అవటం ఇవన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఆ స్వాతంత్రాన్ని మనం ఇలా కాపాడుకోవటం అనేది ఈ యొక్క ఐకమత్యం ద్వారా మనకి ఎక్కువగా మెయిన్ యూనిటీగా ఉండటం వల్ల వచ్చింది ఇది. రైట్. అయితే రామచంద్రమూర్తి గారు, 75 సంవత్సరాలకు పూర్వం ఆ మహనీయులందరూ కూడా ఈ భూమి కోసం, ఈ నేల కోసం వాళ్ళు పోరాడి మనందరికీ స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మనం ఎటువంటి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలి, ఎటువంటి స్వాతంత్ర్యం కోసం మనం ఇప్పుడు పోరాడాలి అంటారు?
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సార్. వాళ్ళ కన్న కళలు మనం బాగుండాలని, మనం సంతోషంగా ఉండాలని. సో మనకి ఫ్రీడమ్ ఇవాళ మనందరం ఓకే, మనకి ల్యాండ్ గురించి పోట్లాడడం ఫ్రీడమ్ వచ్చింది. కానీ ఇండివిజువల్గా మీరు ఒకసారి గుండె మీద చేసుకోండి, మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్నారా? ఇక్కడ కావాల్సింది ఇవాళ ప్రతి మనిషికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఉందా? ఇవాళ మనం పోరాడాల్సింది అంతా కూడా ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించే. ఆర్థిక స్వాతంత్ర్యం లేదంటే ఆర్థిక స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛ కోసం. ఓకే, ఈ ఆర్థిక స్వేచ్ఛ ఏమవుతుందంటే అసలు మనము ఈ అసలు ఎవరిని చూసినా కానీ వాళ్ళు ఎంత సంపాదించినా నెలకు 100,000 రూపాయలు వచ్చినా కూడా టెన్షన్గానే ఉన్నారు. అవును, ఆయన ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పెంచడానికి కింద మీద అయిపోతున్నారు. అదే మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళకు వచ్చే శాలరీలో 10 మందిని 15 మందిని పోషించారు ఆ రోజుల్లో పోషించారు వాళ్ళు. నిజంగా సార్, చాలా చక్కని పాయింట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజుల్లో పెద్దవాళ్ళు 2,000-3,000 జీతంతో కూడా ఇంట్లో 2-3 పిల్లల్ని పెంచి పెద్ద చేశారు. ఇవాళ నెలకి 100,000-2,00,000 వస్తున్నా, సంవత్సరానికి 20-30 లక్షల రూపాయల భారీ ప్యాకేజీలు తీసుకుంటున్నా సరే ఒక బిడ్డని చూడలేము సాకడానికి, ఒక బిడ్డని పైకి తీసుకురావడానికి కూడా ఇవాళ ఆలోచిస్తున్నారు. ఏంటి దీనికి కారణం అని ఆలోచిస్తే వచ్చిన పాయింట్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఎంత సంపాదించినా ఇక్కడ సరిపోవట్లేదు. ఎందుకు సరిపోవట్లేదు అంటే మనకి అంతకు ముందుకి ఇక్కడికి మన జనరేషన్లో ఒక కల్చర్, ఒకటి వెస్ట్రన్ కల్చర్లో రాంగ్ కాన్సెప్ట్ ఇన్కల్కేట్ అయిపోయింది. అదేంటంటే స్పెండింగ్ హ్యాబిట్స్. మనది భారతదేశం ఎప్పుడు సేవింగ్ కంట్రీ. ఎస్, మనం సేవింగ్ కంట్రీ. మనకి ఏంటంటే మన గోల్స్ మనకు క్లియర్గా ఉండేవి. ఇప్పుడు ఈ వెస్ట్రన్ కల్చర్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఏంటంటే మనీ ఎర్న్ చేయటం, స్పెండ్ చేయటమే, తర్వాత గోల్ లేదు వాళ్ళకి. సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా లేదు వాళ్ళకి. ఏంటంటే ఎంతకీ కూడా ఇప్పుడు ఏం గడుపుతున్నాం, ఇప్పుడు ఎలా గడుపుతున్నాం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఏదో ఈ క్షణంలోనే ఎంజాయ్ చేయాలి, చేసేయాలి, ఇప్పుడు ఎలా గడుపుతున్నాం అని. మనకి భారతదేశంలో మనకి ఏంటంటే మీరు ఏ పండుగ చేసుకోండి, ఏ వ్రతం చేసుకోండి, మనకి అందులో ఒక ఫస్ట్ పాయింటే చెప్తారు ఎందుకు చేసుకుంటున్నాం అని. దానిలో మనకి 4 పాయింట్స్ క్లియర్గా చెప్పేస్తున్నారు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ 4 మీకు అర్థమైతే మన భారతదేశ ఫిలాసఫీ అర్థమైపోతుంది. మనం దాని తగ్గట్టుగా ఉంటాం. మన ధర్మం ఏంటో మనకు బాధపడుతుంది, బాధపడుతుంది. ఇప్పుడు మీరేంటి ధర్మంగా ఏదైనా సంపాదించండి, ముందు ధర్మంగా ఉండాలి, దాంతో అర్థం అంటే డబ్బు సంపాదించుకోండి, దాంతో మీ కోరికలు తీర్చుకోండి. కామాలంటే కోరికలు, ఏ కోరికైనా పాజిటివ్ కోరికలు తీర్చుకోవటంతో ఎండైపోవాల. 4వ పాయింట్ మోక్షం ఉంది మనకి. వాళ్ళకి లేనిది మనకున్నది ఏంటంటే మోక్షం అనేది మనకు ఒకటి ఉంది. అంటే మనకి భగవంతుడు ఉన్నాడు, మనం ఆత్మ, మనం పరమాత్మలో కలవటం. అవునవును, ఈ డెత్, ఇవన్నీ వీటి తోటి వారికి హెల్ప్ చేయటం మన కాన్సెప్ట్. అతిథి దేవోభవ అనేది మన కాన్సెప్ట్. అవునవును, అంటే మనం ఎవరికైనా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి పంపించాలి, మర్యాద చేసి పంపించాలి. అంతకుముందు ఇది చాలా ఉండేది, అతిథి రాకుండా భోజనం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు నీకు ఎవరికైనా పెట్టాలంటే నీ దగ్గర ఉండాలి కదా. సో అంతకుముందు అలా ఉండేవది మనకంతా కూడా. సేవింగ్ కంట్రీ ఇది, ఇప్పుడు ఏమైందంటే స్పెండింగ్ కంట్రీ అయిపోయింది. అంటే ఒక కారు కొంటే ఇప్పుడు అది సరిపోవట్లేదు, మళ్ళీ ఇంకో కారు, పెద్ద కారు కావాల్సి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఈ డెట్స్ తీసుకోవటం అనేది అలవాటు అయిపోయి, ఎప్పుడైతే మీరు డెట్స్లో ఉంటారో అప్పులో ఉంటామో, ఆ అప్పులు ఇవ్వటం అలవాటు అయిపోవటం, అది తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీరు మొత్తం స్లావరీ అయిపోయింది. అయితే మీరు ఇప్పుడు ఈ మాట చెప్తున్నారు కాబట్టి చాలామందికి చెప్తుంటాం, రే సంపాదించుకునేది కొంత దాచిపెట్టుకో, ఏదన్నా సేవింగ్స్ చేసుకోరా అంటే సంపాదించేది ఎంజాయ్ చేయడానికి, సంపాదించేది ఖర్చు పెట్టడానికి అంటారు కదా. సంపాదించేది ఖర్చు పెట్టడానికా లేదంటే దాచిపెట్టుకొని బాగుపడడానికి అంటారా? ఇది చాలా పాయింట్ సార్, ఇంపార్టెంట్ పాయింట్. మనం సంపాదించేది డబ్బు చాలా ఇంపార్టెంట్. మనం సంపాదించేది దేనికంటే మనం ఆనందంగా ఉండటానికి. ఆనందం ఎక్కడుంది అది ఫస్ట్ అర్థం చేసుకుంటే, ఆనందం ఎక్కడుందంటే ఆనందం స్పెండింగ్లో లేదు, ఆ డబ్బుని మన వాళ్ళతో గడిపి గడపటంలో ఉంది. ఇప్పుడు తల్లిదండ్రులతో కానీ, భార్యతో, భార్య పిల్లలతో కానీ ఇవాళ గడిపే వాళ్ళు తక్కువైపోతున్నాం. ఇప్పుడు నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు దేనికోసం? ఇంట్లో ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు పేరెంట్స్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటాం, పిల్లలు ఏమో హాస్టల్లో ఉంటారు, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాం.
ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు పరిగెడుతూ ఉంటున్నాం. ఇప్పుడు ఆ హాస్టల్ బిల్స్ అంతా అయిపోతుంటే ఇటేమో ఓల్డేజ్ హోమ్స్ అవుతాయి, ఇంటికి వస్తే మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఈ యొక్క దీనివల్ల ఇంకొక నెగిటివ్ థాట్ ఏమొస్తుందంటే డిప్రెషన్స్ వచ్చేస్తున్నాయి, ఏమాత్రం అటు ఇటు అయినా సూసైడ్ చేసేసుకుంటున్నాం. మొన్న మీరు చూస్తుంటారు చాలా మంది సెలబ్రిటీస్ కానీ జరుగుతున్నాయి, చాలా మంది మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నాం, చిన్న చిన్న ఎమోషన్స్ కి ఆత్మహత్య అయిపోతున్నాయి. లేదంటే ఏమవుతున్నారు, పిల్లలందరూ కూడా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతున్నారు, ఈ లవ్స్ అని ఇవన్నీ ఇలా రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళిపో, ఎందుకంటే పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోవటం వల్ల, పట్టించుకునే వాళ్ళు లేకపోవటం వల్ల ఇబ్బంది అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు మన భారతదేశంలో ఇవన్నీ నెగిటివ్లు అయినా కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక పాజిటివ్ ఏంటంటే మనకున్న కర్మభూమిలో ఉన్న అడ్వాంటేజ్, ఇప్పుడు ఒక షర్ట్ ఉంది సార్, మనం షర్ట్ వేసుకున్నాం, దానికి డస్ట్ అంటింది అనుకోండి, ఒకసారి దులపంగానే ఎలా అయితే పోతుందో మన భారతదేశంలో ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఏజ్లో ఎవరో ఒకళ్ళు మాటలు వింటామో వాటి ద్వారా ఏమవుతామంటే మళ్ళీ ఒకసారి ఆయన ఆయన దులుపుకుంటే డస్ట్ అంతా పోయి మళ్ళీ నార్మల్ అవటమే. అంటే ఇక్కడ అంతా సెట్ చేసి ఉంది ప్రిన్సిపల్, నువ్వు 20 ఏళ్లలో ఎగురుతావు, 30 కల్లా నార్మల్ అయిపోవాలి, అవ్వలేదు లేకపోతే 35 కన్నా అవ్వాల్సిందే. సో ఎప్పుడు ఎప్పుడో ఒక టైంలో మనం మనకున్న అడ్వాంటేజ్ అది రియలైజ్ అవుతాం. సో అందుకని ఏంటంటే నేను ఇది ఈ స్పెండింగ్ ఇవ్వాలి అన్న మనిషే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు పోయాక అర్థమయ్యి ఇది స్పెండింగ్ ఓవర్ అయిపోయింది మనకి కాదని, ఇక తెలుసుకొని లేని వాళ్ళు ఇక ఎక్స్ట్రీమ్ కేసెస్. సో ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పటం ఈజీ, చేయటం ఏంటి అసలు ఫైనాన్షియల్ ఫ్రీడమ్? అసలు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే దీనిలో 3 పాయింట్లు ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ ఫర్ మనీ. అవును, అందరం డబ్బు కోసం పనిచేస్తున్నాం, ఏ పనైనా చేయండి ఆ డబ్బు కోసమే. మనం ఇంట్లో విదేశాలకు వెళ్తున్నారు, పిల్లం పిల్లలు వదిలేసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే ఊళ్ళకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంట్లో వేరే చోటకి వెళ్ళి అందరం డబ్బు కోసమే పనిచేస్తున్నాం. రెండో పాయింట్ ఏంటంటే నో వర్క్ నో మనీ, నో పెయిన్ నో గెయిన్ లాగా. నో పెయిన్ నో గెయిన్ అంటే నో వర్క్ నో మనీ. సపోజ్ నీకు ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఎవరు ఇవ్వలేరు ఎవరు, అలాగే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగారు, మీరు వర్క్ చేయలేదు డబ్బు రాదు. ఇప్పుడు 3వ పాయింట్ ఏంటంటే యువర్ మనీ హ్యాస్ టు వర్క్ ఫర్ యూ, అంటే మన డబ్బు మన కోసం పని చేయాలి, అప్పుడే నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చినట్టు. ఓకే ఓకే. ఇప్పుడు నేను ప్రతి వాళ్ళు ఏమనుకుంటున్నాను, నేను సంపాదిస్తున్నా కదా నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిందంటే రాలేదు. మీ మనీ మీకు ఎర్నింగ్ ఇస్తున్నప్పుడే మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అయినట్టు. సో ఈ 3వ థాట్ని మనీ ఏం చెప్తుందంటే మనకి, ఇఫ్ యూ సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో. సో కాబట్టి ఏంటంటే ఈ 3వ పాయింట్ని ఎంత ఫాస్ట్గా అందరం అర్థం చేసుకుంటాము అంటే, ఒక 20 ఏళ్ళ మనిషి ఒక 25 ఏళ్ళ మనిషి జాబ్లోకి వచ్చాక ఆయన ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వర్క్ చేసుకుంటూ వెళ్ళి కొంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 30, 45, 40 కల్లా ఆ మనీ నీకు వర్క్ చేయాలి. మీరు చెప్పిన ఈ మాట వింటుంటే నాకు ఇంకొక మంచి మాట గుర్తొస్తుంది, ధర్మో రక్షిత రక్షిత, మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఆ మాట ఆ మాట గుర్తొస్తుంది మీ మాటల్లో. అవునండి, ఆ ధర్మానికి ఈ డబ్బుకి లింక్ ఉంది. సో ఇవాళ డబ్బును నువ్వు కాపాడితే రేపు ఆ డబ్బు నిన్ను కాపాడుతుంది. ఈ మాట నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నాను, ఇది ఒక అవకాశంగా తీసుకొని అందరికి చెప్తున్నాం. సో స్పెండింగ్ చేయటం అనేది ఒక స్టేజ్లో ఓకే, కానీ ఒక స్టేజ్కి వచ్చాక మీకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఇవాళ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు చూడండి ఏ సూసైడ్ తీసుకున్నా వెనకాల ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఆబ్వియస్గా దానికి సంబంధించిన ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి ఏంటంటే డబ్బుని మనం సేవ్ చేయటం అనేది మనం నేర్చుకుంటే మన ఒరిజినల్ కంట్రీ యొక్క మూలాలు అవే. కాబట్టి ఆ డబ్బుని సేవ్ చేయండి. మీరు ఎలా స్పెండ్ చేయాలంటే మీకు వచ్చిన ప్రాఫిట్, ఇప్పుడు మన మనీ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ వర్క్ చేసిన మనీతో ఎంజాయ్ చేయండి, మీరు సంపాదించిన మనీతో ఎంజాయ్ చేయకూడదు. ఓకే ఓకే. ఇప్పుడు నేను 1 లక్ష రూపాయలు సంపాదించాను, 1 లక్ష రూపాయలతో నాకు స్పెండింగ్ నేను ఎంజాయ్ చేయకూడదు. ఈ 1 లక్ష రూపాయలు ఏదన్నా మనం ఒక రిటర్న్స్ వచ్చింది, ఒక ఇప్పుడు ఏదైనా ఏదైనా చిట్స్లో కానీ దేనిలో ఏదో ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ వేస్తే 5,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ నేను ఎంజాయ్ చేయండి, యూఆర్ ఎలిజిబుల్. అంతేగాని ఈ అమౌంట్ ఎలిజిబుల్ కాదు. సో ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీరు అర్థం చేసుకుంటే, ఎంత ఫాస్ట్గా మనం అర్థం చేసుకుంటే అంత కంఫర్ట్గా మనం ఉండగలం. సో కొంత టైం వరకు మనం డబ్బు కోసం పనిచేయాలి, ఆ తర్వాత మిగిలిన టైం మొత్తం ఆ డబ్బు మన కోసం పనిచేయాలంటారు. పనిచేసినట్టు చేసుకోవాలి, పనిచేసి చేసుకోవాలి, రైట్. అయితే మరి ఈ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవడానికి సాధించుకోవడానికి ఏమైనా మంచి డిసిప్లైన్డ్
రూల్స్ ఏమన్నా ఉన్నాయంటారా? డెఫినెట్గా సార్, ఇప్పుడు మంచి పద్ధతులు. అవునండి, ఇప్పుడు అన్ని చెప్పటం ఈజీయే, చేయటం కష్టం. కానీ చేయటంకి ఇప్పుడు నేను ఒక రూల్ చెప్తున్నాను, 50-30-20 రూల్. 50-30-20 ఈ రూల్ అప్లై చేసుకుంటే అంటే ఏంటంటే, మనకి ఇప్పుడు ఒక 10,000 శాలరీ అనుకోండి మామూలుగా, దానిలో 50% మన యొక్క రెంట్ కానీ, గ్రాసరీస్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హాస్పిటల్స్ కానీ వీటికి ఖర్చు అవుతుంది. నార్మల్గా ట్యాబ్లెట్స్ అవన్నీ వాడతాం. 30% ఏంటంటే మనం ఈ ఎంటర్టైన్మెంట్కి, ఈ లగ్జరీస్కి, విలాసాలు, వినోదాలు వీటికి ఖర్చు చేస్తున్నాం. 20% ఏంటంటే బలవంతంగా సేవింగ్స్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మన ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అండ్ ఈపీఎఫ్ పిఎఫ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కట్టేళ్తుంది. ఇప్పుడు ఈ 30లో మీరు కనుక అట్లీస్ట్ 20% సేవ్ చేయగలిగితే మీరు ఒక ఓవర్ ఏ పీరియడ్ మీరు మాస్టర్, మీ మనీ మీకు పనిచేస్తుంది. రైట్ రైట్ రైట్. సో మీ 100లో 20 నాది కాదు అనుకొని ఉన్నదాన్ని మీరు ఎంజాయ్ చేయండి. రైట్ రైట్. ఇది బేసిక్ ప్రిన్సిపల్ సార్, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ మీరు అప్పుడు ఏమవుతాయంటే, ఈ రోగాలు కూడా ఎవరిని, వీక్ పీపుల్నే టార్గెట్ అవుతాయి. ఇప్పుడు ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నాడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, ఆనందంగా ఉన్నాడు ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. చాలా నిజంగా చాలా చక్కని మాట చెప్పారు. అవును, అదే ఇప్పుడు టెన్షన్తో ఉన్న మనుషులు ఏమవుతుంది, ఆల్రెడీ ఎవరికో ఒక డెబ్ట్స్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు టెన్షన్గా ఉంటారు, టెన్షన్లో ఉంటారు. అండ్ ఇవాళ రేపు సార్ ఈ బ్యాంక్ వాళ్ళు ఇచ్చే లోన్స్కి వాళ్ళు కాల్ సెంటర్ వాళ్ళు ఫోన్లు చేసి నానా టార్చర్ పెడుతుంటారు. ఈ క్రెడిట్ కార్డు ఉండేది, ఈ లోన్ యాప్స్ అని రకరకాల టార్చర్లు, వీటి ఎవరు ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా వాటికి టెంప్ట్ అవ్వద్దు. నేను ఒక అనుభవించి, నేను ప్రాక్టికల్గా మన లైఫ్లో చూసి ఒక ఏజ్కి వచ్చాం కాబట్టి చిన్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఈజీగా లోన్ ఇస్తాడు కదా అని అట్రాక్ట్ అవ్వద్దు. కష్టపడి దాచుకొని సంపాదించుకొని అప్పుడు ఎంజాయ్ చేయండి. లైఫ్ చాలా పెద్దది. ఇవాళ ఒక 5 సంవత్సరాలు మనం మామూలుగా ఉన్న నష్టం లేదు అనేది నా యొక్క అభిప్రాయం. ఆనందం, ఆనందానికి మించిన ఐశ్వర్యం కూడా ఇంకొకటి లేదు, ఇంకోటి లేదు. అదే ఆరోగ్యం, ఆనందమే ఆరోగ్యం, అదే ఐశ్వర్యం, అదే ఐశ్వర్యం. సో ఈ ఇది ఎప్పటి నుంచో చెప్దాం అనుకున్నా మనకి ఎక్కడ రిలెవెంట్ టాపిక్స్ రాలేదు కాబట్టి ఇంత కష్టపడేది అందరం చివరికి దీనికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి. సో అది ఉండాలంటే ఫైనాన్షియల్గా మనం ఫ్రీ ఉండాలి. ఆ స్టేజ్కి అందరం రావాలి. ఈ స్వతంత్ర దినోత్సవం నాడు నేను భారతదేశ ప్రజలందరినీ కోరుకుంటున్నాను, ఇలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభ తరుణంలో నిజంగా మన ప్రేక్షకులకు ఈ ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఏ విధంగా సంపాదించుకోవాలి, ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సాధించుకోవాలన్నా సంపాదించుకోవాలన్నా ఎటువంటి డిసిప్లైన్డ్ రూల్స్ని మనం పాటించాలి అనే అద్భుతమైన విషయాల గురించి చాలా చక్కని మాటలు, చాలా మంచి మాటలు మన ప్రేక్షకులకు ఇవాళ మీ ద్వారా నేను తెలియజేయగలిగే అవకాశం నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్.